మీ వరంగల్లోలకి వాక్యం తెలియదేముంది ఇంచుమించుగా మీకు అందరు సేవకులు మీ దగ్గరికి వస్తున్నారు కదా మీరు వచ్చారంటే ఇంట్లో నుంచి బయలుదేరి గొప్పే మరి హలో ఎందుకంటే అందరూ ఇప్పుడు ఇది లైవ్ వస్తుంది కదా ఆ లైవ్ వస్తూ ఉన్నప్పుడు అందరు అన్నలు మీ సెల్ వచ్చేస్తున్నారు ఈరోజు ఒకప్పుడు ఒక గొప్ప ఒక సేవకులు ఎవరైనా వచ్చారంటే ఆ రోజు పనులు పనులన్నీ మానుకొని ఆ పట్టణానికి ఒక పెద్ద ఉండేది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులో ఆ పట్టణానికి గొప్ప ఉండేది అనమాట ఇంటిలో పాదులు చక్కగా ఆటోల్లోనూ బస్సుల్లోనూ భలే వచ్చేవారు ఇప్పుడు ఏమీ లేదు కదా ఎందుకంటే ఎంత పెద్ద సేవకుడైనా అర్థ ఖర్చు లేకుండా ఈ కానుకలు ఇచ్చేది లేకుండా ఈ షార్జీలు దండగ లేకుండా చెల్లోనే దొరికిపోతున్నారు కదా అందుకని ఇప్పుడు భక్తి ఏమైనా తగ్గిందేమో అని ఎక్కడో అనిపిస్తుంది కానీ తగ్గిందా క్రైస్తవ్యం పెరుగుతుంది దేవుని దయ వలన భక్తి మాత్రం వైరాగ్యం తగ్గింది భక్తి వైరాగ్యం తగ్గింది ఇప్పుడు ఎందుకంటే ప్రభువు రాకడికి ఇది ఒక పెద్ద ప్రమాదం అన్నమాట చాలా ప్రమాదం ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న గుర్తులు మీరు చూస్తే ప్రభువు రాకడ అతి త్వరలో ఉంది మీరు దాకా ఏమి మీకు ఏ చూసినా కనిపించాల్సిన అవసరం లేదు ఒకే ఒక చూసిన ప్రభు చెప్పాడు యేసు ప్రభు నోట్లో చెప్పారు ఏమిటంటే అక్రమం విస్తరించుట వలన అనేకులు ప్రేమ చల్లారిపోయింది అని ఇది మనం చూస్తున్నామా లేదా చెప్పరేంటండి వాస్తవంగా నా చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఆ ఇంట్లో పెద్ద పండుగలాగా ఉండేది కదా ఇప్పుడు ఎప్పుడు నువ్వు గంటకే వెళ్ళిపోతే పోగుండు అనిపిస్తుంది అలా పోయి ఎవడు దారి ఆడిది ఎవడ గోలు ఆడిది వచ్చిన తర్వాత హలో బాగున్నారా పిన్ని చాలా కాలం అయింది కదా మనం కలుసుకొని అమ్మాయి మంచి నీళ్ళు అమ్మ అమ్మమ్మకి అని తర్వాత ఎలా చూస్తాం అంటే ఆ మనుషులు బాగొట్టిలా చూస్తారు అర్థమైంది ఇక అయిపోయింది నీ పని పలకరించాం కదా టీ తాగేసి వెళ్ళిపో వెళ్ళిపోమని అంతకుముందు బంధువులు వెళ్తానంటే అడ్డమడ్డం తిరిగే తిరిగేవాళ్ళు ఇంకా రెండు రోజులు ఉండకూడదా ఈ రోజు ఉండకూడదు ఏమండి మిమ్మల్ని నాటుకోడు కదా అండి అనేవాళ్ళు ఇలా ఏదో చేస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రేమలు అలా ఉండేవి ఇప్పుడు అంతగా ఏమీ కనిపించటం లేదు అది మచ్చు కూడా లేదు దయచేసి మీరు గమనిస్తే ఆ ఒక గుర్తు చాలు ప్రభువు రాకడ దగ్గరకు వచ్చిందని ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు మంచిదే అర్థమవుతుందా ఉపవాసం ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి ఆ రోషము కలిగిన భక్తి దా భక్తి చేయడానికి అంటే బదులు ప్రభు మా అప్పులు తీర్చండి మా సమస్యలు తీర్చండి ఇంకా కాస్త ఇంకొంచెం పర్వాలేదు అనుకుంటే ఓ దేవతను వరములతో నింపండి ఇదే కదా ప్రార్థన చేస్తున్నారు మంచిదే నేను కాదనను ప్రభు రాకడ కొరకు భక్తిలో ఉన్నటువంటి మనము ఏమి కలిగి ఉన్నాం ఏమి కలిగి ఉండమని బైబుల్ చదువుతుంది ఏది ముఖ్యమైనటువంటిది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపించి నేను మీకు మూడు విషయాలు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఓకే మీకు నచ్చిన నచ్చకపోయినా స్తోత్రం చెప్పాలి మీకు నచ్చాలనే గ్యారంటీ నాకు లేదు అంత అవసరం కూడా లేదు దేవుడికి నచ్చితే చాలు అర్థమవుతుందండి ఎందుకు అంటే దేవుడికి నచ్చినట్టు నువ్వు బ్రతకాలి నేను బ్రతకాలి మనుషులకు నచ్చినట్లు మనం బ్రతకాలనుకుంటే మనకు మెంటల్ వస్తాయి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి దాకెందుకు నీ బంధువులను మెప్పించండి చూద్దాం ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురిని మెప్పించగల మెప్పించండి చూద్దాం అమ్మా నాన్న మెప్పించగలరా నలుగురిని చూసావులే దానికే మంచి బట్టలు తెచ్చావు నాకు ఎందుకు తెస్తావు అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తున్నా నేను నువ్వు కూడా పుట్టా అంటే గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు మీకు తెలుసో తెలీదో పెళ్లి కాకముందు ఒక రకంగా కూతుర్లకి కొడుకులకి పెళ్ళి అయితే వాళ్ళ గొడవలు తీర్చలేక చచ్చిపోతున్నారు ఇప్పుడు అయ్య బాబోయ్ అనిపించట్లేదా కొడుకులు కోడలు వచ్చిన వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు నేను ఇప్పుడు వాక్యం చదువుతున్నాను వినండి దయచేసి కొరుంతిలికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదమూడో వాక్యం చదువుతుంది వినండి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే చాలు దయచేసి గమనించండి దీనిపైన కూడా మీరు తర్వాత చదవండి ఇక్కడ దైవచనుడు తన కలిగిన కృపా వరాలు ఎన్ని కలిగి ఉన్నా అంటే భాషలతో మాట్లాడిన దేవదూతల భాషలతో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అన్నాడు గమనించాలి ఇక్కడ రెండు ఈ భాషలని రెండు విధాలుగా మాట్లాడాడు ఆయన కొంతమంది దీని అర్థం కాక భాషలతో మాట్లాడేటువంటి వాడు ఆ పక్కన ఎవడైనా అర్థం చెప్పేవాడు లేకపోతే మాట్లాడొద్దని పౌలే చెప్పాడు కదా ఏ మరి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్నలు వేసేవారు ఉన్నారు అప్పట్లో వీరు నూట ఇరవై మంది మేడగదిలో అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రీకులు అక్కడ ఉన్నటువంటి రోమీలు లేదంటే యూదులు వీళ్ళంతా వారి వారి భాషలు అర్థం చేసుకోగలిగారు కదా ఇప్పుడు వీడేదో మాట్లాడుతున్నాడు మనకు అర్థం కావటం లేదు అనేటువంటి వారు కూడా లేకపోలేదు గమనించాలి ఇక్కడ రెండు విధాలైనటువంటి ఉన్నాయి అక్కడ దేవుని నామాన్ని గనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి అన్య భాషలలో అన్య జనుల యొక్క భాషలలో వారిని నింపినందున వారి వారి మనుషుల భాషలతో వారు మాట్లాడారు ఇక్కడ తనకు క్షేమాభివృద్ధి కొరకు ఆధ్యాత్మికమైన క్షేమాభివృద్ధి కొరకు దేవదూతల భాషలతో మాట్లాడ మాట్లాడుతున్న వారు ప్రార్థనలో ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పాలి మనం ఇక్కడ అపార్థం చేసుకొని భాషలు మాట్లాడేటువంటి వారిని వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడిని కూడా నిందించడం జరుగుతుంది దీనికి లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది అర్థమవుతుంది నీకు ఆ అనుభవం లేనప్పుడు నోరు మూసుకొని మౌనంగా ఉండడం మంచిది దీన్ని విమర్శించడం ఏమాత్రం మంచిది కాదు నీకు అర్థమైంది ఏమిటి మనుషుల భాషలు అర్థమవుతుందా అతను మాట్లాడుతుంది ఏమిటి దేవదూతల భాషలు దేవదూత భాష నీకేమని అర్థమైందేమో చెప్పు అర్థం కాలేదంటారా హాలేలు అందుకని ఈ విషయంలో క్రైస్తవులు కాస్త నోరు దగ్గర పెట్టుకోవడం మంచిది నేనైనా మీరైనా స్తోత్రం చెప్పాలి అది ఆ యొక్క బాధ నీకు తెలియదు కదా అంటే ఆ ఆ యొక్క టేస్టు నీకు తెలియదు కదా ఒకవేళ దాని మీద ఆసక్తి ఉంటే ప్రభు నాకు ఇలాంటి భాషలు దయచేయమని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు అర్థమవుతుంది అడిగే ప్రతి ఒక్కరికి అన్య భాష అదే దేవదూతల భాషలు అన్య భాషలైనా సొంతమే స్తోత్రం చెప్పి ఒకసారి ఇక్కడ ఇంకా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ ఇక ప్రేమను గురించి త్యాగాల గురించి తగలబెట్టుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చిన ఇదన్ని గురించి వివరించడానికి కాదు కానీ ఇవన్నీ ఉన్నా అర్థమవుతుందా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినంటూ ఆ కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే అసలు శ్రేష్టమైనవి మూడు ఉన్నాయి ముఖ్యమైనవి మూడు ఉన్నాయి ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటివి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇది చాలు అన్నాడు వీటిలో ప్రేమని చాలా హైలైట్ చేసి మాట్లాడారు దేవునికి స్తోత్రం ఇది ఇది దీన్ని ఏమంటాడు ప్రేమ ఈ మూడు నిరుచును ఈ మూడు నిరుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు అంటే ఇక మిగతా మిగతాయన్ని ఏమవుతాయి అన్నాడు ఎక్కడే పోవచ్చు స్తోత్రం చెప్పాలి నీకు ఉపయోగం లేకపోవచ్చు గమనించాలి నాకు ఎంత పెద్ద పరిచర్య ఉన్నా నేను నిడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నాకు ఎంత పెద్ద పరిచర్య అయినా ఈ పరిచర్య నన్ను పరలోకానికి చేర్చదు నా వ్యక్తిగతమైనటువంటి నా జీవితాన్ని నేను కాపాడుకోలేకపోతే ఆధ్యాత్మికంగా నేను బలముగా లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు నేను బ్రతకపోతే నా సంఘము నన్ను పరలోకానికి చేర్చదు అర్థమవుతుందా హాలయ్యా దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉద్యోగం ఇస్తే నీ ఉద్యోగాన్ని చేస్తూ నీ భక్తిని కాపాడుకోకపోతే నీ నీతిని పరిశుద్ధతను కాపాడుకోకపోతే దేవుడు నిన్ను ఆశ్రవదించి ఇచ్చిన ఉద్యోగమో ఇల్లో వ్యాపారమో నిన్ను పరలోకానికి చేర్చదు గుర్తుపెట్టుకోవాలి పరలోకానికి చేర్చేటువంటి ఆ యొక్క ఆ ఆ భక్తి విషయంలో ఉన్నటువంటి వైరాగ్యం కలిగి ఉండాలి ఇది పౌలు చెబుతున్నాడు నా భావన అర్థమవుతుందా మీకు స్తోత్రం చెప్పు అన్నయ్య నేను చాలా మంచి పాట పాడుతాను నాకు మంచి స్వరం ఉంది అంటే కూడా కుదరదు ఇంకా చెప్పనా ప్రభు చెప్పాడు అయ్యా నేను దయ్యాలు అద్భుతాలు చేశాను మహత్కార్యాలు చేశాను నన్ను రానివ్వువా అని అడిగ అడుగుతాడనుకో ఈ వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ వారితో చెప్పాడు ఇదంతా చేసిన మాట వాస్తవమే నీ నామంలోనా నా నామంలోనా ఏ నామం సురేంద్ర గారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు మీరు యూనిఫామ్లు వెళ్ళగానే మాకు భయం వచ్చింది ఏది పోలీస్ అయినా వచ్చాడు అనుకుంటాం అంతే కదా భయపడిపోతాం ఎంతవరకు భయపడతాం మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు అల్లె అప్పుడు దాకెందుకు ఆలోచించండి రిటైర్డ్ అయిన తర్వాత నిన్నెక్క చేస్తాడు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటున్నాం మాకు పెద్ద భయమేమి లేదు పైపెచ్చు నిన్ను అసలు చూసి భయపడడానికి కారణం ఏంటి నీకు మాకంటే పెద్ద మేసాలు ఉన్నాయనా అది కాదు నీవు పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు నువ్వు ఒక ప్రభుత్వ అధికారి అని మేము భయపడతాం పోలీసు ఆయన కర్రెత్తగానే ఇలా ఎందుకంటున్నారు అనుకున్నారు నిన్ను చూసి కాదు నీ వెనుకున్న వ్యవస్థను చూసి భయపడతావు లేదంటే ఏంటంటే నీకంటే పెద్ద తీసుకుంటాను అంటాడు మామూలు మనిషి అయితే అవునా కాదా ఎందుకు అంటే మిమ్మల్ని బట్టి కాదు భయపడేది ప్రభుత్వానికి భయపడతారు చట్టానికి భయపడతారు ఇప్పుడు నన్ను చూసి దయ్యం భయపడుతుందంటే ఇప్పుడు చెప్పాలి ఎవరిని చూసి నన్ను చూసి మాత్రం కాదు ఇప్పుడు నేను ఒక హెవెన్ గవర్నమెంట్లో పని చేస్తున్నాను ఆయన చూసి ఆయన చట్టాన్ని చూసి భయపడింది దయ్యం ఎంతమందికి అర్థమవుతుంది హాలె ఇప్పుడు నేనేదో పెద్ద ఎల్ల కొట్టినట్టు బిల్డప్ ఇచ్చాననుకో ఊడిపోతాయి నా భాషలో చెప్పాలంటే ఎముకలు ఇరగ ఇరగదీస్తాడు ఎందుకంటే డ్యూటీ కరెక్ట్గా చేయాలి కదా నేను హలే లూయ నామంలో భయపడట్లేదు అది బలవంతుడైన దేవుని నామంలో భయపడుతున్నాయి ఇప్పుడు నేను ఒక ఒకవేళ ఒక వ్యక్తిని స్వస్థపరిచాననుకో ఒక వ్యక్తిని ఆశీర్వదించారనుకో ఏ నామంలో ఇప్పుడు మరి నాదేంటి మధ్యలో యేసు లేనప్పుడు నేను ఎవరిని కదా ఇప్పుడు దీన్ని కాదు మనం చూసుకోవాల్సింది ఏసయ్య మీద నాకెంత విశ్వాసం ఉంది నేను నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నానా ఆయన చెప్పిన ఆజ్ఞలో ప్రథమ ఆజ్ఞన ప్రేమ ఇది కలిగి బ్రతుకుతున్నానని చూసుకోవాలి ఇది చూసుకుంటే చాలు పరలోకి అన్నాడు పౌలు దేవునికి స్తోత్రం చెప్పు ఇప్పుడు మనం కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి విశ్వాసం ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి విశ్వాసం ఈ మూడు విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం హాలెలు మీరు గమనించండి విశ్వాసము ఎంత బలమైనదంటే విశ్వాసము లేకుండా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వాక్యములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయుండు అసాధ్యం అంటే దాని అర్థం ఏంటండి ఇక అవకాశమే లేదు అన్నాడు హలో గమనించండి విశ్వాసం నోబాకు కాలంలో వర్షం లేదు కదా వర్షముందా వర్షం ఎప్పుడైనా చూసే రాళ్ళు చూడలేదు అప్పటికి భూమి మీద వర్షం లేదన్నాడు వర్షం లేని టైంలో దేవుడు నోవాకు ఏం చెబుతాడంటే వర్షం వస్తుంది అది చాలా భయంకరమైనటువంటి ఆకాశ తూములు విప్పబడి ప్రచండమైన వర్షం వచ్చి వరదలు వస్తాయి జల ప్రళయం వస్తుంది అని చెప్పాడు దీనికి మరి నేను ఏం చేయాలి ప్రభు అని నోవాకు అడిగాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ చంపేయాలనుకున్నాను నా ఉద్దేశం అది కాకపోతే నువ్వు కృప పొందిన వాడివని నాకు అర్థమయ్యి భూమి మీద నువ్వు ఒక్కడవే నీచి ఉండటం చూసి నేను నిన్ను నాశనం చేయడం నాకు మనసు రాక నీ దగ్గరికి వచ్చాను నువ్వు ఒక వాడను సిద్ధపరుచుకో అన్నాడు హాలే అసలు వాడ పేరు నాకు తెలిసి అప్పటికినే ఉండడేమో నోవాకు హాలేలు అసలు వాడంటే ఏమిటో కూడా తెలియదేమో ఎందుకంటే అప్పటికి ఏమి వాడలు తయారు చేయలేదేమో ఎందుకంటే లేదంటే నోవాకు మాట ఎందుకు ఎన్నరండి అప్పుడు ప్రజలు అంటే అసలు దాని గురించి నిరీక్షణే లేదు అంటే ఆధారమే ఏమీ లేదు సరే ఎలా తయారు చేయాలి ప్రభావ నాకు తెలియదు అన్నాడు అందుకని ఎలా తయారు చేయాలో కూడా ఒక నమూనా దేవుడే చూపించాడు ఇప్పుడు చూపించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిన ఆ ప్రళయం వస్తుందని నమ్మాడు ఏం చేశాడు చెప్పండి నమ్మాడు ఇప్పుడు నమ్మిన దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే కష్టపడడం ప్రారంభించాడు తన విశ్వాసం తన ఒళ్ళొని ఉంచింది తన విశ్వాసం తన కష్టపెట్టింది తన విశ్వాసం అవమానమైన భరించడానికి శక్తిని ఇచ్చింది తన విశ్వాసం నీతి కలిగి ఆ నీచమైన తరానికి ప్రత్యేకపరిచింది ఏంటది తన విశ్వాసం హలెలుయ అర్థమవుతుంది కదండి తన విశ్వాసం ఆ మూర్ఖులతో కలవనివ్వలేదు ఆయన విశ్వాసం వారు చేస్తున్న హేళనకి సిగ్గుపడలేదు అతడు ఏముంది అతల్లో కదా మన విశ్వాసానికి పరీక్ష వస్తుందండి మన విశ్వాసాన్ని దుష్టుడు శోధిస్తాడండి నిజమేనా నిజంగా దేవుడున్నాడా మన భ్రమ అనిపిస్తుంది కొన్నిసార్లు అవునా కాదా ఈ కాలంలో కూడా మనం దేవుడు ఉన్నాడని నమ్మడం చప్పలు కొట్టడం ప్రైజులు ఆడనడం యేసు ప్రభు వస్తారనడం సమాధులు తెరవబడి అనడం ఏంటో కొన్నిసార్లు మనం తెలివి ఎక్కువైపోయి పిచ్చోలమైపోతామేమో అవునా కాదా హలే ఎందుకు అంటే ఇప్పుడు నీకున్న విశ్వాసం లోకానికి వెర్రితనంగా ఉంటుంది లోకానికి పిచ్చితనంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ విశ్వాసంతో ఇక్కడికి రావడం ఇప్పుడు మీరు చాలా సమయాన్ని కేటాయించాలి చాలా దూరం నుంచి రావాలి ఈ చలిలో రావాలి అర్థమవుతుంది ఇప్పుడు విశ్వాసం ఉన్నవాడు వస్తాడా అవిశ్వాసం రాగలడు ఇక్కడికి విశ్వాసంతోనే రాగలడు నోవాకు రక్షింపబడడానికి కారణం విశ్వాసమే కదండి కానీ తను దాని కొరకు అతను ఎంతగానో కష్టపడ్డాడండి ఎంతగానో అవమానాలు పోలయ్యాడండి అది విశ్వాసం హలెలుయ్యా అంతే కదా ఇప్పుడు చూడండి ఒకసారి మీరు ఆలోచించండి తన విశ్వాసం తనను నాశనం చేసిందంటారా తన విశ్వాసం తను సిగ్గుపరిచిందంటారా విశ్వసించినందుకు కష్టాలు వచ్చినాయి విశ్వసించినందుకు అవమానాలు పాలయ్యాడు విశ్వసించినందుకు కొంతకాలం దాని కొరకు రాత్రి మొగులు కష్టపడ్డాడండి ఏనుగులను మొయ్యాలండి గుర్రాలను మొయ్యాలండి ఖడ్గ మృగాలను మొయ్యాలండి ఆ వాడ అది ఎంతమంది కట్టారు ముగ్గురు మొగోళ్ళు కట్టారు హలే అప్పుడు రంపాలు ఉన్నాయా కోయడానికి ఈ యంత్రాలు ఉన్నాయండి అంత పెద్ద పెద్ద ఆ చెక్కలతో దాన్ని కట్టాలంటే ముగ్గురే ముగ్గురు మగోళ్ళు వాళ్ళకి ఏరే పని లేదు ఆ బరువులు ఎలా లేపగలిగారు అసలు ఎవడో రాడు మరి మాకు కొంచెం సహాయం చేయండి రో బాబు అంటే ఎవడో రాడు కానీ వీరి విశ్వాసం ఎంతంటే నూట ఇరవై సంవత్సరాలు వాడ కట్టే పని తప్ప వారికి ఏరొక పనే లేదు వారి చోటి వారు బిల్డింగులు కట్టారు వారి చోటి వారు ఆస్తులు సంపాదించుకున్నారు వీరి సంపాదన అంతా వీరి కష్టార్చితం అంతా ఆ వాడ దగ్గరే పోయిందండి నీకేం అర్థం కాలేదా హలోయ్యో అప్పుడోళ్ళు చాలామంది వచ్చి అడుగుంటు పిచ్చాడా నావాకు నీవు నేను ఒకేసారి పెళ్లి చేసుకున్నావు నేనేమో పది ఎకరాలు కొన్నాను నీ మొహం నువ్వేమో ఈ వాడకే టైం అంతా బాగొట్టుకున్నావు రేపు పొద్దున్న ఏం తింటావు అని అడిగితే నా మాకు కదా నీకు పిచ్చి పట్టింది ఏ హరి అనొచ్చు కానీ తన విశ్వాసం లోకానికి వెర్రితనం అయిపోయింది ఇప్పుడు మన విశ్వాసం గొప్పతనం అంటారా లోకానికి చెప్పరండి అయ్యా నీ దగ్గర ఎంత బంగారం ఉంది బంగారం పెట్టుకున్న తీ పాకాల బంగారం ఎందుకు పెట్టుకున్నావు నీకు లోకాశీలు దావలేదు అని అంటారాయే చీర కట్టుకొని వస్తే ఈ పాసగారు ఊరుకుంటారా వారోలైన వాళ్ళు మేము వారోలైన వాళ్ళం కదా స్తోత్రం చెప్పండి చీర కట్టుకున్నాం ఏం చేసుకుంటావు అంటాం ఏంటో ఈ గోల్లో ఉన్నాం అన్నట్టు చూస్తున్నారా మీరు మేము అనేది ఏమిటంటే ఈ పాడు శరీరానికి చీర కట్టినా మామూలు చీర కట్టినా కొద్ది రోజులు అయిన తర్వాత దీని బలం తగ్గిపోయింది దీని అందం కూడా పోయిద్ది అవునా కాదన్నా హలే లోయ్య ఎందుకులేమ్మా కొంచెం సింపుల్గా బ్రతుకుదాం తేలిగ్గా బ్రతుకుదాం అని చెప్పడమే తప్ప మాకు మీరు పట్టుచీరలు కట్టుకుంటే మీరు మంచి మంచి బట్టలు కట్టుకుంటే మాకు కుళ్ళు అండి మాకు హలే లోయ్యా ఏమనుకోవద్దమ్మా స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు మదర్ శరీషకి ఇర నూట ఇరవై మూడు దేశాల్లో సేవ ఉందండి ఆమె తలుచుకుంటే ఈ రాష్ట్రానికి కొనగలదండి కానీ ఏం చీరలు కట్టుకుందంటారు మరి ఆమె అంటే ఆయన పెళ్లి కాలేదు పాస్టర్ గారు ఆమె ఏదైనా కట్టుకుంటారు మాకు ఉండే సోదరులు మాకు అమ్మ నేను అలాంటి కట్టుకోమని చెప్పలేదమ్మా సింపుల్గా బ్రతకమని చూస్తున్నాను అంతే ప్రభు కూడా అదే చెప్పాడు మీరు తగు మాత్రపో తేలిగ్గా బ్రతుకుదామంటాను స్తోత్రం చెప్పగలరా హలే లూయ అసలు పెద్ద పోరాటం అది పెద్ద పోరాటం అన్నీ ఉండి సామాన్యుడిగా బ్రతకడం చాలా కష్టం ఏమీ లేకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటేనే పరలోకం అని చెప్పే వాళ్ళ మాటలు మీరు నమ్మద్దు ఎందుకంటే అసలు లేనటువంటి ఎవడైనా చెబుతాడు ఆ మాటలు ఉండి కదా చెప్పాలి అన్నీ ఉండి కదా తగ్గించుకోవాలి బలం ఉండి కదా బలహీనుడిగా ఉండాలి పలుకుబడి ఉండి కదా ఏ పలుకుబడి లేదన్నట్లు బ్రత్ అది దమ్మున్నోడికి సరిపోయింది దమ్ము లేనోడు ఒట్టి మాటలు మాట్లాడతాడు ఏమంటారు హాలేలు ఇయ్యో మీరు గమనించారా ఏసు ప్రభులో ఆ దమ్ము అవునా కాదా ఎవరు అన్నాడు నేనే అన్నాడు అంతే బోర్లు పడిపోయారు పడిపోయారు కదా ఆయనే లేపాడేమో సరే సరే లేవండి లేవండి అన్నాడు ఆ మాటలోనే శక్తి ఉంది నేను నేనే అనగానే దెబ్బకే పడిపోయారు ఎందుకంటే ఆయన నేను ఉన్నవాడను అందువాడు లేచిన తర్వాత వారు లేచి అరెస్ట్ చేస్తుంటే ఈయన అనుమతించిన తర్వాత వాడు అరెస్ట్ చేశాడు అంతే కదా చేస్తున్నప్పుడు అప్పుడు పేతురు తీసి కతి తీసుకొని నరుగుతున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు నేను చేతగానటువంటి వాడిగా అరెస్ట్ అవ్వట్లేదు చేతగాని వాడిగా శ్రమ పడట్లేదు చేతగాని వాడిగా చంపబడట్లేదు నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే డెబ్బై రెండు వేల మంది దూతలు వస్తాడన్నాడు స్తోత్రం చెప్పాలి హాలెలుయ్యా ఒక్క దూత ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపే చంపగలిగితే డెబ్భై రెండు వేల మంది దూతలు భూమి మీదకి వస్తే భూమి సమాధి అయిపోయింది ఆయన చేతగాని వాడయ్యాడు అది ఆయనలో ఉన్న గొప్పతనం హలోయ ప్రతి పనికి మాలినోడు కూడా అర్థమవుతాండి నాలో ప్రభావం ఉందని నా బోటోడు నీ బోటోడు ఇంకొకడు చెబుతుంటే ఉండాలిగా ప్రభావం ఉంది అని చెప్పుకోవడానికి పెద్ద లెక్కేముందండి మా తాతగారు దాగాడు గ్యారంటీ ఏంట్రా అంటే కావాలంటే మూతి చూడు నా వాసన నా మూతి వాసన చూడు అంటే వాళ్ళ తాత తాగింది నీటి దగ్గర ఎందుకు వచ్చిందండి నేతి వాసన ఇప్పుడు వీటి దగ్గర ఉండాలి కదా వాసన అర్థమైందా హలెలుయ్యా ఎవరో తాగారని కాదు శక్తిగల దేవుణ్ణి మనం నమ్మాం మన విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు హలెలుయ్యా మీరు నమ్మిన దాని కొరకు మీరు అవమానాలు పోలవ్వండి వెర్రివారిగా ఉండండి పిచ్చివారిగా ఉండండి కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ విశ్వాసం దేవునికి మీరు మిమ్మల్ని ఇష్టలుగా మారుస్తుంది హాలేలుయ్యా దేవునికి మనం ఇష్టలమైతే దేవుని దగ్గర ప్రతిదీ తీసుకుంటామండి అవునా కాదా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది మోక్ష దేవుణ్ణి నమ్మాడు ఐగుప్తుని విడిచిపెట్టాడు ఐగుప్తు భోగములను ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు అది నమ్మకం హలెయ్య నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను మీరు నమ్మండి ఆ నమ్మకానికి శోధనొచ్చినా విడిచిపెట్టండి లోకం దృష్టిలో మీరు పిచ్చివారిగా ఉండండి మీ విశ్వాసం మిమ్మలను నిత్యజీవానికి నడిపిస్తుంది హలెయ్య ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతమందికి తెలుసు మీకు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఒక ఉత్తరం రాశారంట ఏసుప్రభు నమ్ముకుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అబ్బాయి మూర్తి నీకు పిచ్చి పట్టింది ఏంటి సువార్త ఏంటి యేసుప్రభు ఏంటి మనమేంటి మన కులమేంటి మన మతం ఏంటి మన గోత్రం ఏంటి అని చెబితే అని చెప్పి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా తిరిగి వచ్చే ఉత్తరం రాస్తే ఆయన కూడా ఒక ఉత్తరం రాశారంట అప్పట్లో ఉత్తరాలే కదా ఆయన కూడా ఒక లెటర్ ఇస్తే వాళ్ళ అన్నగారికి అందింది ఏమేమని రాశాడో తెలుసా అన్నయ్య ఏదైనా ఒకటి సాధించాలంటే ఒకటి సంపాదించాలంటే ఏదైనా చెయ్యాలంటే పిచ్చే పట్టాలన్నయ్య ఏం పట్టాలి పిచ్చి పట్టాలన్నయ్య నీకు ఒక రకమైన పిచ్చి పట్టింది నాకు ఒక రకమైన పిచ్చి పట్టింది నీ పిచ్చి డబ్బు పిచ్చి పిచ్చి మత పిచ్చి అదే కదా నా పిచ్చి యేసు ప్రభు పిచ్చి సువార్త పిచ్చి నీ పిచ్చికి నా పిచ్చికి చిన్న తేడా ఉందన్నయ్య నీది పిచ్చి పిచ్చి నాది మంచి పిచ్చి అన్నాడంట అర్థమైందా ఒక మనుషుడు ఏదైనా సాధించాలంటే ఏం పట్టాలి పిచ్చి పట్టాలి ఇప్పుడు మనకు ఏం పిచ్చి పట్టింది ప్రభు పిచ్చి పరలోకం పిచ్చి పట్టింది మరి లోకస్తులు ఏమంటారు పిచ్చోళ్ళు అంటారు కానీ మంది పిచ్చి పిచ్చా మంచి పిచ్చా ఇప్పుడు హలోయో వాళ్ళు పిచ్చాలే మనం పిచ్చోళ్ళమే అనుకుందాం వాడికి మందు పిచ్చి పట్టింది మందు ఏం పిచ్చి ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు బలె చెబుతుంటారు అసలు నేను చాలా పద్దవుతాండి బయటికి వెళ్ళి తాగను ఒక ఇంట్లోనే తాగుతానండి చాలా గుట్టుగా అంటాడు ఇది మరీ వారం ఎక్కడ సాటు తాగి మూడు దుడుచుకొని అయితే పోయేదా ఇంట్లోకి వచ్చి భార్య పిల్లల ముందు చప్పరిస్తూ అని తాగడం అది ఎంతలో పద్దవుతారు ఖచ్చితంగా మనోడికి పిచ్చి పిచ్చి పట్టింది ఉన్నా కాదా బంగారం వేసుకున్నాడు లైట్గా సన్న గొలుసు ఒకటి వేసుకోవచ్చు కదా చిన్నప్పుడు బర్రె ఇంతే దూడకి ఒక రకమైన తాడు పేనేవాళ్ళం మా ఊర్లో లేండి అంతంత తాళ్ళు వేసుకుంటున్నాడండి ఒక్కొక్కడు అంతకుముందు ఆడోళ్ళు వేసుకునేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు వేసుకుంటున్నాడు ఇక్కడికి ఏం పిచ్చి పట్టింది బంగారం పిచ్చి ఇది ఏం పిచ్చి అంటారు ఆహా మరి వీళ్ళకేం పిచ్చి పట్టిందో స్త్రీలకి సీరియల్ పిచ్చి చీరల పిచ్చి ఇదేం పిచ్చి అంటారు మంచి పిచ్చి అంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి లోకంలో రెండు పిచ్చులు ఉన్నాయి మంచి కొరకు కష్టపడే పిచ్చి చెడిపోయిన దాన్ని చేయడానికి పడే ప్రయాసం ఒక పిచ్చి ఇప్పుడు నీ విశ్వాసం లోకానికి పిచ్చిగా ఉండొచ్చు కానీ ఇది మంచి పిచ్చే ఇది నిన్ను పాడు చేసేది లోకాన్ని పాడు చేసేది కానే కాదండి ఎవరి కీడు చేసాం మన విశ్వాసంతో ఎవరిని చంపామా ఎవరికైనా హాని చేసామా మన విశ్వాసం మనల్ని రక్షించడమే కాదండి సమాజానికి మేలు చేసినట్లు బ్రతుకుతున్నాం హలోలు అందుకని మనం కలిగి ఉండవలసింది కాపాడుకోవాల్సింది ఏంటి చెప్పండి విశ్వాసం అదే పౌలు ఉన్నాడు నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు ఏం కాపాడుకున్నాడండి ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాను మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఇక్కడ పాషగారు కూడా చెబుతున్నాను మన విశ్వాసాన్ని కాపాడుకుంటే విశ్వాసులను దేవుడు కాపాడుతాడు నీ పరిచర్యని దేవుడు కాపాడుతాడు మన కలిగిన వాటిని దేవుడు కాపాడుతాడు మన విశ్వాసముల బలహీనలమైతే పోవాల్సినన్నీ పోతాయి నీతి విశ్వాస మూలముగా జీవిస్తాడంతే హాలె లు ఇంకొక మాట చెబుతాను నేను నిరీక్షణ ఏంటి చెప్పండి మనకు కలిగి ఉండవలసింది ఏంటి కాపాడుకోవాల్సింది ఏమిటి నెంబర్ వన్ విశ్వాసం నెంబర్ టూ నిరీక్షణ అన్నాడు హలే నుయ్యా నిరీక్షణ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిదండి ఏ విషయంలో మనం నిరీక్షణ ఉంచాలి అన్నా నేను చాలా భక్తి కలిగి ఉన్నాను కానీ కష్టాలు పోవట్లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నలిగిపోతున్నా నేను చెప్పుకోలేని బాధలు ఉన్నాయి నేను స్టార్టింగ్లో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు వాళ్ళు చెప్పారు నీ కష్టాలన్నీ పోతాయమ్మా దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు బ్రదర్ దేవుడిని అప్పులన్నీ తీర్చేస్తాడు అని చెప్పారు పర్వాలేదు ఆ స్టార్టింగ్ భక్తిలో కాస్త కొన్ని కార్యాలు జరిగినాయి అండి అందుకని నేను ప్రభు దగ్గరికి వచ్చాను రాగలిగాను కానీ ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి చెప్పుకోలేకపోతున్నాను చెప్తేనేమో నీ దేవుడు అప్పుడేదో తీరుస్తాడన్నావు కదా మరి ఇప్పుడు ఏం తీర్చట్లేదని అన్యజనులు ఏమైనా అంటారేమో నా దేవుని నా దేవుని నామం తక్కువ చేయబడిద్దేమో నన్ను నలిగిపోతున్నాను అని వారు లేకపోలేదు మరి మీ దగ్గర ఉన్నారో లేరు కానీ నేను తిరుగుతూ ఉన్నాను కదా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శ్రమలో ఉన్నావు కష్టములో ఉన్నావు ఇరుకు ఇబ్బందులలోనే ఉన్నావు ఇప్పుడే నీరీక్ష నిరీక్షణ కనిపించాలి శ్రమలో ఉన్నటువంటి నీవు ఈ శ్రమల నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడని నిరీక్షణ విడిచిపెట్టకూడదు బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటమున మరలా ప్రవేశించండి మీకు రెండంతల మేలు చేస్తానన్నాడు ఇప్పుడు నీ శ్రమలో నువ్వేం కోల్పోకూడదు నిరీక్షను కోల్పోకూడదు ఇప్పుడు నీ నిరీక్షణ మీద దాడి జరుగుతుంది నీ విశ్వాసం మీద దాడి జరిగినట్లే నీ నీ నిరీక్షణ మీద కూడా దుష్టుని యొక్క దాడి జరుగుతుంది దీన్ని కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి హే రవ్య శ్రమ అనేటువంటిది వస్తుందండి కానీ దేవుడు ఆ శ్రమ నుండి విడిపిస్తాడని నిరీక్షించాలి మీకు ఒక మాట చూసాను వినండి నేను చాలా కాలం క్రితం ఒక రాత్రి అంతా ఏడ్చాను నేను నా అంతటికి నాకే కాసేపు పడుకొని నిద్రపోదామంటే పడుకున్నా కానీ ఏడిపోస్తుంది నా భార్య ఒక పక్క ఏడ్చి ఏడ్చి పడుకుంది నాకు నిద్ర రావటం లేదు తెల్లారిపోయింది పిల్లలను స్కూల్లో దించాలి సైకిల్ ఎక్కించుకొని పిల్లలను స్కూల్లో దించి మరలా తనిమితీర ప్రశా అంటే నా బాధ నా భారం దించుకోవడానికి ఏడుపు ఒక్కటే తెలిసింది నాకు ఇంకేమీ కనిపించాల మరల నేను పిల్లల్ని స్కూల్లో దించేసి నా సైకిల్ వేసుకొని నేను ఒక చేలో ఒక పుక తోటలో కూర్చున్నాను కూర్చొని అక్కడ నేను ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నాను ఒట్టిగా ఏడవకూడదు అనేది నా యొక్క ఆలోచన ఒట్టిగా ఏడవకూడదు వేస్ట్ అయింది ఆ ఏడుపు ఏడిస్తే ప్రభు దగ్గరే ఆడవాలి ఆ ఏడుపుకు చాలా విలువ ఉంటుంది ఎంతకాలం జరిగినా ఒక సంవత్సరం జరిగిన పది సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు కానీ ఆ ఏడుపు మాత్రం వేస్ట్ అవ్వదు నేను పొగతోటిలో కూర్చొని ఒక పాట ఏడుపులోనే ఒక పాట నిరీక్షణతో కూడిన పాట ఒకటి రాసుకున్నాను ఆ పాట ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరింది హాలేలుయా అదేమిటంటే సాయంత్రము కష్టముచ్చిన రాత్రంతయు నేను కుమిలి కుమిలి కుమిలియేడ్చిన ఉదయ కాలము నాయ నాకన్నీరువంతయు తుడిచివేయును నా కష్టాలువన్నీయు తీరిపోవును నా కన్నీరువంతయు తుడిచివేయును కష్టాలువన్నయూ తీరిపోవును సాయంత్రము కష్టమొచ్చినా యు నేను కుమిలి కుమిలిచిన ఉదయ కాలము నా కష్ట నా కీరుతడియును కష్టాలువ తీరిపోవును అలా లో అయ్య ఇది పల్లవి టైం అయిపోతుంది మీకు యూట్యూబ్లో ఉందా ఈ పాట ఉందా మోసే ఓకే ఉంది చూడవచ్చు మీరు వినొచ్చు హాలెలుయ్యా అప్పుడు నాకు నిరీక్షణకు ఆధారం కనిపించక నేను ఏడుస్తూ ఈ పాట రాసుకొని ఈ పల్లవి ఒక చరణం రెండు మూడు గంటలు పాడుకున్నాను పాడుకొని అప్పుడు నేను ఇంటికి వచ్చాను కొంచెం నెమ్మది వచ్చింది సరే సేవ కొంచెం దీవించబడింది ఐదు వందల మంది సంఘం అయ్యారు మా నాన్న నాకు ఒక రెండు ఎకరాలు పొలం ఇస్తే దాన్ని నమ్మి చర్చి కట్టాను స్థలం కొని పర్వలేదు ఇక నిలదొక్కున్నాను అనుకునే సరికి ప్రభు ఏమన్నాడంటే దీన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోమన్నాడు మరలా కష్టం స్టార్ట్ అయ్యింది నేను నా భార్య కూడా పంచుకోవాలి ఆ విషయాన్ని నా భార్యతో కూడా మాట్లాడదా మాట్లాడతాము ఎలానివ్వదు అక్కడ నుండి వెళ్ళిపోయి తర్వాత నా భార్యని పిలిపించి ఆ సేవ ఏరే వాళ్ళు చూస్తున్నారు వెళ్ళిపోయాను ప్రభు మాట్లాడేంత వరకు నేను కొన్ని దినాలు దేవుని దగ్గర కనిపెట్టుకున్నాను మాట్లాడి మాట్లాడాడు నేను వచ్చి మరలా స్టార్టింగ్ ఒక చిన్న రోడ్డు మీద నడి రోడ్డు మీద చిన్న టెంటేసి ప్రార్థన స్టార్ట్ చేశాను కానీ నిరీక్షణకు మాత్రం అస్సలు ఆధారం ఎక్కడ కనిపించాలట్లా వండుకోవడానికి ఆ టైంలో రెండు వేల ఆరు అది వండుకోవడానికి నా దగ్గర మా ఇంట్లో పాత్రలు కూడా లేవు ఎవరైనా ఒక కేజీ ఇస్తారు పాత్రలు ఎవరు కదా కాస్త ఉల్లిపాయలో టమాటాలో తెచ్చిస్తారు అంతేగాని డేక్షాలు కూడా తెచ్చిస్తారా ఐ లెవ్ ఫస్ట్ ఇక మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మా నాన్న నాకు ఇవ్వడానికి ఏమీ లేదు నా మా నాన్న ఇంకా అప్పటికే తిడుతున్నాడు ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నిరీక్షణ ఉంచాను నాతో ఉన్న అప్పుడు ముగ్గురు నలుగురు సేవకులు ఉన్నారు నా దగ్గర మేము మే నా నేను నా భార్య పిల్లలు మాత్రమే కాకుండా నేను ప్రతిరోజు వారితో చెప్పే మాట ఏమిటంటే దేవుడు మనకి ఇది కాదు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఏమి లేనప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఒక స్థలం చూసి ఈ స్థలంలో మనం మీ అది పన్నెండు ఎకరాలు పొలం ఈ స్థలంలో మనం మీటికి పెడతాం ఏ ప్రజలు ఇక్కడికి వస్తారు అని చెబుతుంటే వీడికి అన్నం లేనడు కూడా ఇలాంటి మాటలు ఎష్టాలు అనుకున్నా అనుకున్నారు నన్ను చూసి కానీ నేను నన్ను బట్టి అనుకోలేదు నా దేవుని మీద ఉన్న నిరీక్షణతో నేను మాట్లాడాను హాలిలో చెప్పగలరా రెండు వేల ఏడు వచ్చేసరికి చిన్న మందిరం కట్టాము కానీ ఆ మందిరం కాదు ఈ మందిరం ఇది పెద్ద మందిరం అంటా ఉండేవాడిని నేను అప్పుడు కూడా కొంతమందికి పిచ్చెక్కింది నా మాటలకి కానీ అప్పుడు నేను ఏమి నిరీక్షించి మాట్లాడానో వాటన్నిటిని ఇప్పుడు దేవుడు స్థిరపరిచాడు ఎంతమందికి అర్థమవుతుంది నీ కష్టకాలంలోనూ నిరీక్షణ కలిగి ఉండాలి శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడని హలే లోయ్య శ్రమ కూడా నీ మంచికే దేవుడి నీకు పాఠాలు నేర్పించడానికే నేను చాలా కాలం క్రితం ఒక సంగతి విన్నాను నేను చెప్పనా స్తోత్రం చెప్పగలరా ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడంట ఆ మంత్రికి ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే దేవుడిని నమ్ముకున్న మంత్రి ఆయన ఏదైనా ఒకరికి ఏదైనా శ్రమ వస్తే సహోదరుడా పర్వాలేదులే ఆ శ్రమ కూడా నీ మంచికే అనేవాడంట ఎవరికైనా కష్టం వస్తే కంగ ఏం కంగారు పడమాక మాకండి ఈ ఏళ్ళు కూడా నీ మంచికే అన్నాడంట ఏం పాడో అసలు రాజుగారు వెల్లెయ్యాలని దేంతో పట్టాలి బాణం పొట్టన వేలు ఉండాలి కదా అది పోయింది అది పోతే భుజం మీద తట్టి రాజా కంగారు పడమాక ఇది నీ మంచికి అన్నాడు ఆ రాజుగారికి మండింది ఈయన వెంటనే తీసుకెళ్ళి కారాగారంలో బంధించను అన్నాడు రాజు వచ్చి తప్పును బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా రాజా ఇది నా మంచికే అన్నాడట పోరా పిచ్చాడా అన్నాడు రాజు తీసుకెళ్ళి కారాగారంలో బంధించారు బంధించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ బొట్టన వేలు మానిపోయింది ఈయనేమో జైల్లో ఉన్నాడు ఈ రాజుగారికి ఒక అలవాటు ఉంది వేటకెళ్ళడం వేటాడి మాంసం తెచ్చుకోవడం ఇతనికి అలవాటు ఇతను వెళ్ళాడు వేటకి వెళ్ళాడు వెళ్ళి ఏదో ఏ దుప్పో జింకో ఏదో తన కంటిలో పడితే దాని ఎంటబడేసరికే అది అడవిలో అలా పరిగెత్తి 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 పోయి పోయి జింక దొరకలేదు కానీ ఈయన దారి తప్పాడు దారిలో అర్థం కాలేదు మన తిరిగి రావడం తనకు అర్థం కావడం లేదు ఈ లోపల అడవిలో ఉండేటువంటి కొంతమంది కొండ జాతి మనుషులు ఇతను పట్టుకొని వెళ్ళిపోయారు పట్టుకొని వెళ్తే అప్పుడు వారికి ఒక జాతర జరుగుతుంది తెల్లారి పొద్దున్నే ఆ జాతరలో వారికి ఉన్న అనుమతి ఏంటంటే ఎవడో ఒక నరబలి ఇవ్వాల మంచి కుర్రోడు దొరికాడు ఎవరాజు కదా కుర్రోడు దొరికితే అరే మన తల్లికి మనోన్నే ఇవ్వండి రాజు గీజు అని తెలుగులో చూచే ఈయన భాషలో చేస్తే ఆళ్ళ భాష అర్థం కాదు ఈల భాష వాళ్ళకి అర్థం కాదు పట్టుకొని శుభ్రంగా బట్టలు తీసి ఇదేంటి ఈ పసుపు నీళ్ళు తల్లి యాపాకులు అన్నీ కట్టారు చుట్టూ తీసుకొని మనం మనం గొరిపోతున్న కూడా అంతే తీసుకెళ్తారు కదా మేకపోతున్న గొరిపోతున్నాయి పసుపు నీళ్ళు తల్లి తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక అన్నీ గుర్తు వస్తున్నాయి ఎవరికి రాజుగారికి అయ్యో నా కర్మదల్లారింది ఇక నా భార్య నా పిల్లలు నా రాజ్యం ఇక నా పని అయిపోయింది అని అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దేవతకు బలిచ్చే ముందు ఆ యొక్క గూడిమ యొక్క పెద్ద ఒకసారి ఇడు దేవతకి ఇవ్వడానికి అర్హుడో కాదో ఒకసారి పరిశీలించాలి ఎందుకంటే వికలాంగుడిగా ఉన్నటువంటి వాడిని బలివ్వకూడదు అన్ని కరెక్ట్గా అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండాలి మనోళ్ళంటే వాళ్ళంటే కుంటికోడి గుడ్డుకోడి అర్థమవుతున్నా ఎవడ బుద్ధి లేకుండా తిరుగుతాడో ఎవడ పనికి మాలాడో వాడిని సేవకెత్తుంటారు ఫస్ట్ అర్థమైందా మంచోడ్ని ఎవరో అన్నయ్య వీడు రోజు ఇక మాట్లాదు అన్నయ్య వీడు మందు దాగి తిరుగుతున్నాడు నీకు సేవలో పెట్టుకోండి అన్నయ్య అను పనికిరాని వాడిని పనికి వచ్చాడేమో వాడు వాడేమో ఇంజనీర్ చదివించి వాడు జాబ్ చేసి వాళ్ళకి పెట్టాలి ఈ పనికిరాని వాడిని మాత్రం పాస్టర్ చేసి మేము రావాలి అందుకని కదా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు పాస్టర్లలో ఏమనుకోవద్దు నిండు వందనాలు స్తోత్రం చెప్పగలరు ఒకసారి వాడికి మారు మనసు ఉండాలి కదా తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి కదా దర్శనం ఉండాలి పిలుపు ఉండాలి ఇది లేకుండా ప్రతి ఒక్కడూ పాస్టర్ అయిపోతే ఏంటండి దాని అర్థం నాకు అర్థం కాదు అందుకని కదా మన సాక్ష్యాలు పోతున్నాయి ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి సేవలో హాలేలు వినండి మొత్తం మీద ఆయన వచ్చి చూశాడు చూసేసరికి ఆయనకు ఒక బోటను వెళ్ళలేదు హే ఈడద్దు దేవత అసలు ఒప్పుకోదు ఇ వికలాంగుడు ఒక ఏం లేదు వీడికి అన్నాడు మరి ఏం చేయాలి సార్ అన్నారు వాళ్ళు ఏ విడిచిపెట్టండి అన్నారు అమ్మయ్యా బ్రతికి బట్టగట్టెను సావుదాకెళ్ళాడు తప్పిపోయింది ఇప్పుడు ఎంటనే ఎవరు గుర్తొచ్చారంటే మంత్రి గారు గుర్తొచ్చారు ఏమన్నాడు మంత్రి ఇది తెగి కింద పడినప్పుడు ఏమన్నాడు రాజా ఇది మంచి అన్నాడు వెంటనే మంత్రి గుర్తొచ్చి ఇంటికి వెళ్ళింది వెంటనే ఆయన నేను రిలీజ్ చేయాలనుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయి రాజుగారు అప్పటికే తప్పిపోయారని గందరగోళం అడివంతాలు తిరుగుతున్నారు మొత్తం మీద ఒక పెద్ద హంగామా ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అరే ముందు వెళ్ళి మంత్రిని రిలీజ్ చేయమన్నాడు మంత్రి గారిని రిలీజ్ చేశారు అప్పటికి రెండేళ్ళు అయిపోయింది రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మంత్రి నువ్వు నువ్వు భలే మాట చెప్పావయ్యా ఆ రోజు నా వేలు తెగిపోయినప్పుడు నువ్వు ఆ మాట అంటే నేను అపార్థం చేసుకొని అనవసరంగా రెండు సంవత్సరాలు బంధించాను నిన్ను అంటే రాజా దేవుడు మనకి ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు నేను చెప్పానుగా రాజా అంటే నిజమేనాయా దేవుడు మంచి చేశాడు అన్నాడు అవును ఈ బొట్టను వేలు పోయినందుకు నాకు మంచి జరిగింది రెండు సంవత్సరాలు అనవసరంగా కఠినమైన కారాగారములు ఉన్నావు నా మంచికే అని వెళ్ళావు కదా నీకేం జరిగిందయ్యా మంచి ఈ శ్రమ ద్వారా నీకేం మంచి జరిగింది అన్నాడు రాజా నీకంటే నాకే ఎక్కువ మంచి జరిగింది అన్నాడట ఎలా రాజుగారికి అర్థంగా ఏం లేదయ్యా నువ్వు వేటకెళ్తావా వెళ్తావా మన ఇద్దరం చిన్ననాటి స్నేహితులమా నేను లేకుండా నువ్వు వెళ్ళవా నన్ను ఎండబెట్టుకుని వెళ్తావా మన నిద్దరం తప్పిపోతామా మా నిద్దరం వాళ్ళకి దొరుకుతామా ఆ దుర్మార్గులకి ఏ దొరికిన తర్వాత సరే నిన్నే బలివ్వడానికి తీసుకెళ్ళారు అనుకో నీకు ఒక బొట్టను వెళ్ళలేదు నేను నిడిచిపెడతారా నాకు అన్ని వేళ్ళు అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయా నీ బదులు నన్ను బలిచ్చేవాళ్ళు అర్థమైందా నీవు గ్రహిస్తే ప్రతి శ్రమలో కూడా దేవుని యొక్క సంకల్పమేదో ఉంటుంది హలే దేవుడు నిన్ను హెచ్చించే ముందు ఖచ్చితంగా శ్రమలుని జీవితంలోనికి అనుమతించవచ్చు నీవు అప్పుడు ఏం కలిగి ఉండాలి నిరీక్షణ స్తోత్రం ఇంకొక మాట చెప్పనా ప్రభువు మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచారని నిరీక్షణ కలిగి ఉండాలి వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయం మీరు చదువుతున్నారు కదా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవో లేని ఎడలు నేను మీతో చెప్పుదును నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి అప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు ఇప్పుడు మనకు ఒక పునాదులు కలిగిన పట్టణం ఉందని నిరీక్షణ కలిగి ఉండాలి అదే కదా అబ్రహామా ఎందుకు నువ్వు బిల్డింగ్ కట్టడం లేదు నువ్వు మంచి మంచి మేడలో ఉండొచ్చావు కదా ఇప్పుడు నువ్వు ఇంత ఆస్తి ఉంచుకొని ఏది సామాన్యమైనటువంటి గుడారాల్లో ఎందుకు నివసిస్తున్నావంటే ఆయన ఏమంటాడంటే ఇదేముందులే అండి బాబు ఇదైతే శుభ్రంగా ఈ ఊర్లో వేసుకొచ్చి రేపు పొద్దున్న మందలు ఇక్కడికి మందల మేధ దొరకపోతే ఇంకొక ఊరికెళ్ళి గుడారం వేయచ్చు కానీ నా దేవుడు నాకు పునాదులు కలిగిన పట్టణంలో ఒక మంచి ఇల్లు ఉంచాడండి అన్నాడట చప్పడగొడ్డు బైబుల్ చెబుతుంది అది స్తోత్రం చెప్పు మనం గాల్లో గాలి దూల్లో దూలు అయిపోతామా చెప్పరేంటండి మరి మన వాళ్ళు ఏమంటున్నారు నువ్వు చూసొచ్చావా పరలోకంలో నీకు ఇల్లుందని చూసొచ్చావా ఏంటో ఇలా పిచ్చిగా పోతే గాల్లో గాలి దూల్లో దూలు అంటున్నారు పాలితీన్ కవర్లు ఇప్పుడు బ్యాన్ చేశారు కదా బ్యాన్ చేశారు కదా వాడితే నేరం కదా ఎందుకు బ్యాన్ చేశారండి అది భూమిలో మనం పాతి పెడితే ఐదు వందల సంవత్సరాల వరకు అది మట్టిలో కలిసిపోదట ఆప్ట్రల్ రూపాయి కవరు పాలితీన్ కవరు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది ఐదు వందల సంవత్సరాలు అది అట్లాగే ఉండిందంట మట్టిలో కలిసిపోకుండా అది ప్రమాదం అని తీసేస్తుంది ఇప్పుడు ఇంత పెద్ద మేధావులు ఇంత విలువైన వారం ఏమండి మన ఆత్మ గాలిలో గాలి ధూలో ధూలు తుస్సంటి పోయిందంటారా అడిగి బొర్ర ఉండాలిగా ఫస్ట్ చెప్పరేంటండి ఈ ఆత్మకు తీర్పు జరిగే రోజు ఒకటి ఉందండి ఇది నివసించే స్థలం రెండే రెండు స్థలాలు ఉన్నాయి ఒకటి నరకమా లేదు ఇంకొకటి పరలోకమా అందుకని ఒక పట్టణం ఉందని నిరీక్షించాలి మూడో నిరీక్షణలో ఇంకొక రకం ఏంటంటే ప్రభు అతి త్వరలో రాబోతున్నారని నిరీక్షించాలి దేవునికి స్తోత్రం రాబోతున్నారని నిరీక్షించాలి ప్రభు వస్తారని నిరీక్షించాలి అందుకనే పౌలు ఏమన్నాడంటే మీరు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అది చాలా ముఖ్యమైనది రెండు నిరీక్షణ కలిగి ఉండాలి మూడు ప్రేమ హాలేలు ఇంకొక పన్నెండు నిమిషాలు ఉంది నాకు సమయం చెప్పమంటారా స్తోత్రం చెప్పగలరా ఈ ప్రేమ అంటే ఏంటనుకున్నారు అసలు నాకు అర్థం కాదు ఈ మధ్య ప్రేమకు మీనింగే మారిపోయింది మారిపోలేదంటారా నేను ప్రేమిస్తున్నానంటే అసలు ఆ మాటలే వినిపిస్తున్నాయి అసలు ఈ ప్రేమ నేర్చుకుంటే దానికి అసలు అర్థం లేకుండా పోయిందండి ఇప్పుడు యవనస్తుల మధ్యలో ఉండే ప్రేమ అది ప్రేమ కాదండి అది ఆకర్షణ ఒక మాటతో చెప్పాలంటే వాంఛ దాన్ని ఏమంటారు వారికున్న కోరికది అది ప్రేమ కాదు ప్రేమే అయితే ప్రేమిస్తే ప్రాణమిస్తా కాదంటే దానిని తీసేస్తాడంట ప్రాణం అది ఎలా ప్రేమ అయింది నాకు అర్థం కాదు ప్రేమిస్తే నిజమైన ప్రేమ అయితే తన తల్లిదండ్రులు పరువు తీస్తాడా చెప్పరేంటండి నిజమైన ప్రేమ అయితే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు పరువు తీస్తాడండి ఒప్పించి చేసుకుంటాడు ఒకవేళ నిజమైన రియల్ ప్రేమ అయితే ఏమంటారు కాదంటాడు అవసరమైతే పెళ్లి చేసుకోకుండా అదే కదా సినిమాల్లో చూపిస్తారు ఏమనుకోవద్దే ప్రేమ యొక్క అర్థం అది కాదు అకోపే ఇది దేవుని ప్రేమ ఆ ప్రేమలోనికి మనం రావాలి దేవునికి స్తోత్రం రెండు చేతులు చెప్పగలరా హాలేలు నిజంగా ఏ కుటుంబంలో ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం దీవెన కరమగా ఉంటుందండి స్తోత్రం చెప్పాలి అవునా కాదా మా ఆయనకి మంచి ఉద్యోగం ఉందండి మంచిదే ప్రేమ లేకపోతే చెప్పలేటండి మా ఆవిడ చాలా అందగత్తండి ప్రేమ లేకపోతే ఏం చేసుకుంటావు ఒకసారి ఆలోచించండి ఏమీ లేదండి వారిద్దరి మధ్యలో ప్రేమ ఉందండి అబ్బా దాన్ని ఎంత ఖరీదు పెట్టైనా కొనగలమా చెప్పరేటండి హలో లుహో రెండు రొట్టెలే ఉన్నాయి చెరొక రొట్టె దాన్ని తినేసి మంచి దాన్ని పడుకున్నా ఏ ఎంత బాగుంటుందండి బాగలేదా బాగుందా ఏంటి బాగుండేది పాస్టర్ గారు మరి సెల్ ఫోను డబ్బు ఉంటే కదా సెల్ ఫోన్ వస్తుంది డబ్బు ఉంటే కదా పెద్ద బైక్ వస్తుంది ఏంటండి పిచ్చి మాట ప్రేమ ఒక్కటగా భార్య భర్తల మధ్యలో ఉంటే ఆ ఇల్లు చాలా ఆశీర్వాదకరంగా ఉండి అండి అర్థం చేసుకోగలమండి ఎంత మంచిగా ఉంటుందో చిన్న పరలోకంలాగా ఉంటుందంటారు నేను మీరేమంటారు హాలేలు చాలా కాలం క్రితం ఒక చిన్న పుస్తకం చదివాను నేను భార్యాభర్తలు జాగ్రత్తగా ఒక భార్యాభర్తలకు ఎప్పుడు అసలు గిట్టదు చిన్న దాని దగ్గర పెద్ద దాని దగ్గర ఎప్పుడు గొడవ ఆడుతుంటారు ఆ గొడవ అంటేనే ఆ మనిషిని చూస్తేనే కంపరం వస్తూ ఉంటుంది టీ తాగుతా నేను మోహంలో పెట్టావు అంటాడు ఈసారి టీ పెట్టు పెట్టుకో నిన్నేమన్నా నిన్నేమన్నా నేను పెడితే నీకు నచ్చదా పెట్టే వాళ్ళు అరే పొత్తుకులు చిన్న పెద్ద గోడవ ఇది ఎక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళేది కదా సమాధానం ఎక్కడది ఈ లోపల తట్టుకోలేక ఏమేమి యశుప్రభుని నమ్ముకున్న భక్తురాలు హాడు ఏమో ఏమో చీటికి మాటికి పెట్టుతున్నా ఈ ఎడతెగని ఉంటుంది కదా ఆ ముసురుతో తట్టుకోలేక నీకు ఉండమమ్మా అంటాడు నీకేదన్నా నేను నేను అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఏమనంట అన్నయ్య నాకు భర్త అవద్దు ఆ పిల్లలు వద్దు అన్నయ్య నా బ్రతుకు నేను బ్రతుకుతాను అన్నయ్య నేను పడలేనన్నయ్య అనిందట ఏం చేశాడమ్మా అంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడన్నయ్య అనింది అమ్మ ఎట్లా అక్కడ సర్దుకోవాలమ్మని ఒకసారి చర్చి పంపించాడు రెండు సార్లు సర్ది పంపించాడు మూడోసారి ఏమన్నా ఏమందంటే అన్నయ్య మీరు ఈసారి సర్ది పంపించేస్తే నేను చచ్చిపోతాను అన్నయ్య నాకు అక్కడొద్దన్నయ్య నాకు అన్నది ఇప్పించాస్ట్ గారిని అప్పుడు ఏమందంటే అమ్మ నువ్వు మంచిదానివే కదా నీకు తెలీదు అన్నయ్య నేను ఎంత భక్తురాలు నేను ఎంత మంచిదా మీకు తెలియదు అన్నయ్య అంటే అవునమ్మా 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 నువ్వు చాలా మంచిదానివి తల్లి నేను కాదంటనా కాకపోతే నువ్వు ఇంత మంచిదానివి వాడికి ఏ ఇబ్బంది లేకుండా ఇడాకులు ఇస్తే వాడు ఎంజాయ్కి ఒక దాన్ని చేసుకుంటాడమ్మా అందుకని నేను ఒక ఐడియా చదువుతాను వింటావా అని ఏం ఐడియా అన్నయ్య వాడు కుమిలి 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 కృషించి చచ్చిపోయే ఒక ఐడియా చెబుతాను రా నా మాటిని తల్లి అన్నాడు వాడు కుమిలి కుమిలి చచ్చేదైతే చేస్తానన్నాయా చెప్పునింది సరే అంత కోపం ఉందో ఏం లేదమ్మా ఒక్క ఆరు నెల్లు వాణ్ణి ప్రేమించినట్టు నటించు ఆ తర్వాత విడిచిపెట్టేసి నీ ప్రేమకు బానిసై అర్థమవుతుందా కళ్ళు మూసిన నువ్వే కనపడతావు కళ్ళు తెరిచిన నువ్వే కనపడతావు నువ్వేమో వెళ్ళిపోతావు ఆడు జీవితకాలం అంతా కుమిలి కుమిలి చావాలంటే ఇదేనమ్మా సరైన ఐడియా అన్నాడు అయితే ప్రేమించినట్టు నటిస్తానన్నయ్య నింది మరి ఎలా నన్నయ్య నటించడం ఆ ముఖం చూస్తేనే నాకు ఒక రకం కంపరం వస్తుంది అన్నయ్య ఎలా అని అదిగో అదేనమ్మా నేను చెప్పినట్టు చెయ్యి ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా సాయంత్రానికి వస్తాడు కదా వచ్చిన వెంటనే ఎదురెళ్ళి చక్కగా ఆయన చేతిలో బ్యాగో ఏదో ఉండదు కదా తీసుకుని లోపల పెట్టి నీ పవిడి సెంగుతో ఆయన చెమడదువమ్మా నేనా ఆడి పైడి సెంగు నా పైడి సెంగుతో ఆడి ముఖమా అది అమ్మ నటనమ్మా ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాత చల్లటి నీళ్ళు ఇచ్చి వేడివేడి కాపీ చక్కగా పెట్టి అమ్మా దగ్గర కూర్చొని ఏమండి ఎలా ఉందని అడగండి అడుగమ్మా నేనా నాకు అలాంటి అలవాటు లేదన్నయ్య నేను ఎప్పుడో టీ పెట్టడం మానేశాను కదా నటనమ్మా నటనమ్మా నటన ఇంకా స్థానానికి దొడ్లోకి వెళ్తాడు కదమ్మా అప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఆయన వీపు రుద్దమ్మా నేనా ఆడేవా అమ్మ నటనమ్మా సబ్బెట్ శుభ్రంగా అయ్యో బాబు ఇట్లా బోల్డ్ అని చెప్పాడండి ఎన్ని చెప్తే మన టైం అయిపోయింది కదా దేనికి ఒప్పుకోలేదు కానీ ఆయన ఏమంటాడంటే ఇదంతా నటించమ్మా ఎంతకాలం ఉన్నాయో ఆరు నెలలు ఆరు నెలలో మూడు నెలలుగా తీసి దించకూడదా అమ్మ అప్పుడే అర్థం కాదమ్మా వాడు నరకం చూడాలంటే నువ్వు ఆరు నెలలు ఏం చూపించాలి ప్రేమ చూపించాలి అప్పుడు ఇడిచిపెట్టేద్దాం ఇడాకులు తీసేసుకుందాం నేనున్నాను కదా అన్నాడు ఇక వెళ్ళింది నీ తెదిరిస్తాను రా ప్రేమ చూపించి నీకు నరకం చూపిస్తా తర్వాత అని ఇక నటించడం మొదలుపెట్టింది ఆమె ఎంత అంటే నటన అంటే బాగుంటుంది కదా రియల్ కంటే నటన ఇంకా సూపర్గా ఉంటుంది కదా అవునా కాదా ఆ నెల్లే కదా ఇడి ముఖానికి అనుకొని సూపర్గా నటించిందండి నటించాల్సిందంతా మూడో రోజు నుంచి అతను ఏం చేశాడంటే ఆది అనుకొని ఇది నటన అనుకొని ఆడేం చేశాడంటే అసలు పొద్దునే లేవగానే వంటగదిలోకి వెళ్ళి హే నువ్వు మాకు చెప్తాను నీకు ఉల్లిపాయలు జరుగుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాను నేను దొరుకుతాను ఆయన దొరుకుతున్నా గుర్రపోతుంది ఇదేంటి పిచ్చోడు నమ్ముతున్నాడు నన్ను అర్థమైందా ఆమె బట్టలు ఉతుకుతుంటే అమ్మో నా భార్య ఇంత ప్రేమ చూపిస్తుంది నా మీదని ఏ నేను ఆరైనా దండం మీద అని అంటాడు ఆరేస్తావా ఆరేసాడు ఇక వాళ్ళిద్దరికి ఎలా అయిపోయిందంటే రెండు నిమిషాల్లో ఇంట్లో పని అయిపోయినట్టు ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటున్నారు వస్తా వస్తా హలో ఏందేమంటావా కరిపాయింటికి వెళ్ళి కూరలు అంటావా ఈ ఆమెలో అంటాడు ఆరు నెలలు ఎలా గడిచిపోయింది వాళ్ళకి అర్థం కాలేదు మాస్టర్ గారికి అర్థమైంది కదా ఆరు నెలలు పూర్తవని వెంటనే ఫోన్ చేశాడు హలో చెల్లి ఆరు నెలలు ఈ రోజుతో పూర్తయిందిరా ఆడ సంగతి తెలుద్దాం తెసరా లాయర్ గారిని పిలిచాను అన్నాడు ఆరు నెలలు అయిపోయినాయి అన్నయ్య అప్పుడే అనిందట ఏంటమ్మా నీరసంగా అంటున్నావు ఆరు నెలలు అయిపోయినని నువ్వు ఇంకా చాలా భారం అన్నావు కదా మూడు నెలలు తగ్గించమన్నావు నేను ఆరు నెలలు పెట్టాను ఆరు నెలలు అయిపోయినాయిరా లాయర్ గారు వచ్చారా తీసుకుని రా అడిగిడాకులు ఇప్పిద్దాం అన్నాడు ఈడాకులా ఆయనకా ఏంటమ్మా ఆయనకా ఈడాకులు అంటున్నావు అన్నయ్య నేను నిజంగా మంచి ప్రేమ అనుకుని ఆయన రియల్ ప్రేమ చూపించాడు అన్నయ్య అంత మంచి మనిషి అని నాకు తెలియదు అన్నయ్య ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నయ్య నేడుస్తుందట నాకు ఈడాకులొద్దని ఏం చెప్పావు అక్కా అలా చెబితే బాగుండు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి బ్రదర్ అర్థమైందా అమ్మ చెల్లి అర్థమైందా తల్లులారా దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ప్రేమ కుటుంబాలను కట్టిద్దండి ఆశీర్వాదకరంగా ఉంటుందండి డబ్బు లేకపోయినా పర్వలేదు ఇంట్లో ఏముండాలి ప్రేమ అందుకనే ప్రేమ నిలుచును స్తోత్రం చెప్పాలి ప్రేమ సంఘాన్ని కడుతుందండి సంఘములు ఏముండాలి ప్రేమ ఉండాలి ఎవరంతటి వాళ్ళు చర్చకు వస్తున్నారు ఎవరంతటి కాళ్ళే వెళ్ళిపోతున్నారు పేదవారిని పట్టించుకుంటారా మీ సంఘంలో ఉన్న పేదవారిని పలకరిస్తారా ఒకసారి ఆలోచించండి మీ సంఘంలో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక అరగంట కేటాయించి ఒక్క డజినట్లు తీసుకొని రెండు కొబ్బరి బొండాలు తీసుకొని ఎప్పుడే నీళ్ళు పలకరించారా మీ దేవుడు గొప్పవాడని వారు దేవుళ్ళని విడిచిపెట్టి ఏమనుకోద్దే అంతే కదా కులాన్ని విడిచిపెట్టుకొని దేవుళ్ళని విడిచిపెట్టి వారి ఆచారాలను విడిచిపెట్టి ఈ దేవుని ప్రేమ రుచి చూసి వచ్చారు కానీ సంఘములకు వచ్చిన తర్వాత ఇటు బంధువుల ప్రేమకు దూరమయ్యారు కుల ప్రేమకి దూరం అయ్యారు మరి సంఘ ప్రేమ వారికి దొరకాలా దొరకొద్దా మీరు చెప్పండి సంఘ పెద్ద అంటే నువ్వు పెత్తనం చేయడానిక సంఘ పెద్దవే సంఘ పెద్దలు ఎవరు ఉంటే నాకేం భయం లేదు నువ్వు సంఘ లో పోస్ట్ గారు టైం ఎంత అసలు నిన్ను ఎవడ సంఘ పెద్దగా పెట్టింది నాకు అర్థం కాదు నువ్వు టైం చూపించిన వాచి లేదండి మాకు చెప్పడానికి నువ్వు చెప్పాలా నువ్వు సంఘానికి కీడు చేస్తున్నావు మేలు కాదు నువ్వు సంఘ రియల్ సంఘ పెద్దవైతే ఎవడ బలహీనుడో వాడిని దర్శించి అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె రాసి మోకరించి ప్రార్థన చెయ్యాలా సంఘానికి వచ్చినటువంటి వారు చెప్పులు పోతే నెక్స్ట్ వారం వాళ్ళు రారని ఆ చెప్పులు కాపాడాలా ఎవరిది బాధ్యత సంఘ పెద్దలందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు తిట్టుకోండి నాకే కామెంట్ పెట్టండి అందులో పెట్టండి అయ్యా ఏమైంది నాకేం సిగ్గు లేదు భయం లేదు ఎప్పుడో పోయింది ఎప్పుడో విడిచిపెట్టాను అన్ని అర్థమవుతుందా సంఘానికి నువ్వు క్షేమ క్షేమాన్ని కలిగించకపోతే వేస్ట్ కదా అంటున్నాను నేను పేద బిడ్డలు వస్తారు కష్టాల్లో ఉన్నటువంటి వారు వస్తారు బలహీనులు వస్తారు వారిని సంఘము కదా ఆదరించాలి ఈ పాస్టర్ గారు ఉన్నోడిని ఆదరిస్తాడు సంఘము ఉన్నోడే ఆదరిస్తారు సంఘం ఏమవ్వాలి మీకు అర్థం కాలేదండి అర్థం కాదు ఏముందండి కొంచెం తేడాలో అందరం తెలుగే మాట్లాడుకుంటున్నాం స్తోత్రం చెప్పగలరా సంఘం ఎందుకు విస్తరించటం లేదు ఎప్పుడైనా ఆలోచించారా సంఘములో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ సంఘం ప్రభు శక్తి కలిగి ఆ ప్రేమ విస్తరింప చేసిద్దండి సంఘాన్ని నువ్వు చెప్పే బోధకంటే బలమైంది ఏంటో తెలుసా నువ్వు చూపించే ప్రేమ ఇప్పుడు వాళ్ళు బోధించమంటే సంఘం అంతా బోధిస్తారు మరి ప్రేమ అది కావాల్సింది బోధ సబ్జెక్ట్ కాదండి కష్టాల్లో ఉన్నవాడికి ఆదరించే మాటలు కావాలి మేము తోడుగా ఉన్నాం సంఘమంతా నీ పక్షాన్ని ఉన్నాం నీ కుల వెలివేస్తేనే నీ బంధువులు నీ ఇంటికి రాకపోతేనే అబ్బాయి మేమున్నాం అనే ధైర్యం సంఘానికి వచ్చేవాడికి కావాలి అప్పుడే నీ నీ సంఘం విస్తరించిద్ది నీ సంఘం దీవించబడిద్ది నేను మాట చెబుతాను నేనేమో అనుసరించకుండా చేయట్లేదు మా సంఘాన్ని నేను మీరు ఎప్పుడైనా గుంటొచ్చినప్పుడు చూడండి హాలేలు అయ్య మా మా పార్కు పాస్టర్ గారు కాదు మా నాన్నగారు పాస్టర్ కాదు నేనేమో పెద్ద ఇది కాదు నేను చదువుకొని లేదంటే ట్రైనింగ్లో వచ్చినటువంటి వాడిని అంతకంటే కాదు రోడ్డు మీద టెంట్ వేసుకొని చిన్న ప్రార్థన అన్ని జనుల మధ్యలో ప్రారంభించిన సేవనాది ఈ రోజున కొన్ని వేల మంది వస్తారు సంఘమంతా ఒకరినొకరు ప్రేమించుకునేటట్లు దేవుడు వారి మీద ఆ కృపను కుమ్మరించాడు అందుకు సంఘం దీవించబడుతుంది నేనేమి అర్థమవుతుంది మా మాయల మంత్రాలు చేయడం నాకు అసలు చేతకానే కాదు ఇలాగే వాక్యం ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా వాక్యం సంఘములో కూడా అదే చెబుతాను నేను దేవుడు అద్భుతాలు చేయటం లేదా చేస్తున్నారు హలే మహత్కార్యాలు దేవుడు చేస్తున్నారు నాకు నాకు పని లేదని ఫస్టే చెప్పాను అది నాకు సంబంధము లేని పని అది దేవుడు చేసే పని దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఈ ప్రేమ శ్రేష్టమైనదని దేవుడు ఎందుకన్నాడంటేనండి ప్రేమయే విశ్వాసము కంటే నిరీక్షణ కంటే శ్రేష్టమైనది ఎందుకన్నాడు ఒక్క ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చూపించేసి ముగించేస్తాను అన్న ముగ్గురు రాండి నా దగ్గరికి అబ్బో పెద్దోళ్ళుగా అందరూ కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళు రండి ముగ్గురు జాలన్నా ఒకళ్ళ ప్రేమ నేను విశ్వాసిని ఓకే క్రైస్తవ విశ్వాసిని నాకేం కావాలన్నారు ప్రభు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఓకే రండి మీరు కొంచెం ముందుకు రారా మీరు దాసులైపోలేదులే సిగ్గుపడకండి ఇదిగో ఫస్ట్ నేను ప్రభునికి రావడానికి ఏది నడిపించింది నన్ను విశ్వాసం అనే అన్న నడిపించాడు నన్ను హలే లుయ్యా ఈయన నేను కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే మధ్య మధ్యలో సాతానగాడు శోధిస్తాడుగా ఈ విశ్వాసమే నన్ను బలపరచాలి ఫస్ట్ రెండు నా కష్టాల్లో బాధల్లో సమస్యలలో లేదు ప్రభు రాజ్యం ఉందని ఆ యొక్క రాజ్యంలో నేను చేరుతానని ఏం కావాలి నాకు నిరీక్షణ కావాలి మూడు నేను ప్రభు మాటకు లోబడినట్లయితే నా ఇంటి వారికి నేనేం చూపించాలి ప్రేమ హాలెలు నా ఇరుగు పొరుగు వారికి ఏం చూపించాలి ప్రేమ దేవునికి నాకు మధ్యలో ఉన్నదేమిటి ఏ నా భక్త నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది నా నీత నా పరిశుద్ధత ఎందుకు ఆయన ప్రాణం పెట్టారు నేను మంచి చెప్పరేంటండి నేను చెడిపోయిన వాడినని తెలిసి నా కొరకు ప్రాణం పెట్టింది ఏమిటి ప్రేమ ఓకే ఈ ప్రేమ ఇప్పుడు ఈ మూడు నాలో ఉంటే కానీ నేను పరలోక రాజ్యానికి వెళ్ళను స్తోత్రం అంతే కదా అంతే కదా ఇప్పుడు నేను చనిపోయాను లేదు సజీవంగానే ఉండి ప్రభువుని ఎదుర్కొంటున్నాను ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది నాలో ప్రేమ ఉంది ఇది పరిపూర్ణమైనటువంటిది దేవునికి ఇష్టమైనది ఇది ముఖ్యంగా ఇప్పుడు ప్రభుదరికి వెళ్ళిన వెంటనే ప్రభు రాజ్యాన్ని నేను చూశాను ఓకే హై ప్రభువును కూడా నేను చూశాను ఇప్పుడు విశ్వాసంతో అవసరం ఉంటుందా ఎవరు ఎవరున్నారని నమ్మానో ఆయనని నేను చూశాను భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాను విశ్వసించాను ఇప్పుడు ఏం చేశాను చూశాను ఇప్పుడు విశ్వాసంతో నాకు పని లేదు బ్రదర్ వెళ్ళి కూర్చోండి ఇప్పుడు నేను పరలోకంలోకి వెళ్ళాను ఇప్పుడు ఓకే హాలూ అయ్యో ఇప్పుడు నేను నన్ను లోపలికి రాణిస్తారో రానివరో మరి నా పేరు జీవగ్రంథములో ఉందో లేదో నేనేమో తప్పులు చేస్తే నా తీర్పుకు న్యాయ న్యాయ మీద నేను నిలబడాలి కదా నా క్రియలు మంచివో కావో రాణిస్తారో రానివరో నాకు ప్రభు రాజ్యం ఉందో లేదో అని భయం పడుతుంది ఇప్పుడు కానీ రాణిస్తారనే నిరీక్షణ ఉంది హాలేలు ఓకే నా పేరు చూశారు ఉంది నా క్రియలు చూశారు పర్వాలేదు అన్నారు రావచ్చు అన్నారు ఇప్పుడు లోపలికి అడుగు పెట్టాను ఎక్కడా ఇంకా నిరీక్షణతో ఏం పని ఎనిమిదో అధ్యాయం మీకు రాసిన పత్రిక ఇరవై నాలుగో వాక్యములో ఉంటుంది ఈ విషయాన్ని చూడండి మీరు తర్వాత బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఇది పోదు ప్రభుకి నాకు మధ్యలో ఉందేమిటి చెప్పండి ప్రేమ ఆయన ప్రేమ లేకపోతే అక్కడ అడుగు పెట్టేవాడినే కాదు ఇది స్థిరైనది ప్రభు మొఖం నేను చూస్తాను నా మొఖం ప్రభు చూస్తాడు ఆయన ప్రేమ చేతనే నా కొరకు ప్రాణం పెట్టారు ఆయన ప్రేమ చేతనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి తన ప్రాణం పెట్టారు ఆయన ప్రేమ చేతనే పాపినైన నన్ను ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు నేను చేరడానికి కూడా ఆయన ప్రేమని లోకంలో చూపించాను కనుక ఈ లోకాన్ని విడిచి ప్రభువుని ప్రేమించాను గనక ఈ ప్రేమే మాకు శాశ్వతము గనుక మేము ప్రేమతో ప్రభు ఎదుట నేను కూడా నిలిచాను ఎంతమందికి అర్థమైంది ఇది ఎవరో అన్న స్టీవిన్సన్ అన్న ఒక మంచి పాట రాశారు మీకు గుర్తుందో లేదో ప్రేమ మీ బ్రతుకులు పేడ పురుగులేనమ్మ ఏదో పాట ఉందే స్పల్లవి రావటంలా ఆ పదం మాత్రం గుర్తుపెట్టుకున్నాను నేను ప్రేమ లేని మన బ్రతుకులు పేడ లేనమ్మా ఏం అది ఎవరికైనా గుర్తుందా అబ్బా చాలా పాటలు ఉంటాయి ఆయనే అప్పట్లో ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి ఆ పాట వచ్చినప్పుడు ఈ పాట విన్నాను నేను నా టైం అయిపోయింది మీ పని అయిపోయింది స్తోత్రం చెప్పగలరా ఎక్కడికి వచ్చాం మనం పాదు పరలోకానికి వచ్చాను నేను స్తోత్రం చెప్పగలరా హలేవి నేను ఎక్కడికి వచ్చాను పరలోకానికి వచ్చాను చూసారా మీకు తెలియకుండానే మనం పరలోకానికి చేర్చింది ఏంటది ప్రేమ ఎక్కడ ప్రారంభమయ్యాం ఏం కలిగి ఉన్నాం ఏమి కలిగి ఉన్నాం లాస్టు ప్రేమ హలే లు ఈ ప్రేమ విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఎక్కడ చేర్చింది నన్ను ఈ రెండు పోయినాయి కదా అక్కడ విశ్వాసంతో పని లేదు నిరీక్షణతో అంతకంటే పని లేదు అక్కడ దేనితో పని దీనిని ఇది ఎంత స్థిరమైనదో దీన్ని గ్రహిస్తే దీన్ని కాపాడుకుంటాం ఈ మాటలు మెనుకిడిలో ప్రభు పల్లింపచ్చేయునుగాక ఆమె దగ్గరగా స్తోత్రం చెప్పు